ఇక విద్యుత్ ఒప్పందాలు కొనుగోళ్లపై ఏపీ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. చంద్రబాబు హయాంలో అవసరం లేకున్నా ఎక్కువ రేట్లకు విద్యుత్ కొనుగోలు చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. 5% విద్యుత్ కొనమంటే 5.59% కరెంటు కొనుగోలు చేశారని విమర్శించారు. దోమలు విద్యుత్ తక్కువ రేటుకి అందుబాటులో ఉన్నా కూడా విండ్ పవర్ని కొనుగోలు చేశారన్నారు. అయితే జగన్ ఆరోపణలకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. పీపీఎలపై ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తోందని, తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. 37 మీరున్నప్పుడు అధ్యక్షా 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు అయ్యి ఆ రోజు ఇదే మరి పీపీఏలు సమీక్ష అని చెప్పి 5 సమీక్ష చేసి కడాన నా వల్ల కాలేదు, లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేనేం చేయలేనని చెప్పి మళ్ళా వచ్చి చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ఒకటే చెప్తున్న దిశ, ఈ ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం ఎక్కడా ఒక చిన్న తప్పు చేయలేదు. ఒకే పరిధి పెట్టుకున్నాం, ఎలక్ట్రిసిటీ నాకు ఉండే అనుభవంతో ఒకప్పుడు రిఫార్మ్స్ తీసుకొచ్చాం. రెగ్యులేటరీ కమిషన్ కూడా దిశ ఫస్ట్ టైం ఇండియాలో కాన్స్టిట్యూట్ చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 1999 దిశ. అదే మరిగా ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీని కూడా శ్రీకారం చుట్టి రేట్లు భవిష్యత్తులో తగ్గుతాయి కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీనే శ్రీరామరక్ష, సోలార్ ఎనర్జీనే శ్రీరామరక్ష అని సోలార్ ఎనర్జీకి వెళ్ళాము దిశ. ఈరోజు 137 అవార్డులు ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం చూపించిన శ్రద్ధని మరొకసారి తెలియజేసుకుంటూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కుప్పగోల్చొద్దండి, అనవసరంగా కాంప్లికేట్ చేయొద్దండి. మీరు జనాయిని గారు రివ్యూ చేసి వాళ్ళని మెప్పించే రేట్లు తగ్గిస్తే నేను కూడా అభినందిస్తా, నేను కూడా సంతోషపడతా. వేరే వాళ్ళ పైన బురద జల్లాలని ఆ బురదలో కోరకపోవద్దని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ 20 అందుబాటులో ఉన్న దాన్ని కొనుగోలు చేయకుండా పూర్తిగా పక్కకు పెట్టేసి దాన్ని బ్యాక్డౌన్ చేసి విండ్ పవర్ను 4.84 రూపాయలు కొనుగోలు చేశాడు. అంటే విండ్ పవర్లో పర్ యూనిట్ కాస్ట్ మనకు ఎంత పడిందంటే 4.84 రూపాయలు ప్లస్ మనకు థర్మల్ పవర్లో 10 రూపాయలు మనం వాడినా వాడకపోయినా కట్టాల్సిన ఖర్చులు, అంటే రెండు కలుపుకుంటే అక్షరాల 5.94 రూపాయలకు మనం కరెంటు కొనుగోలు చేస్తా ఉన్న పరిస్థితి అధ్యక్ష. 3 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి హయాం చూస్తే ఇదే కనిపిస్తుంది.